మీరు మంచి ఫోన్ నన్నా చెప్పండి నాన్న. నమస్కారం నాన్న. మీరు దేవుడు నాలు సార్ మీరు ఇప్పటికి నాన్న వాళ్ళ మీద పోయడానికి మీరు దేవుడు వచ్చాడు సార్ మీరు ఇప్పుడు నాన్న నాన్న బాగున్నారా సార్? బాగుంది నాన్న. నాన్న ఆరోగ్య మంది బాగుంది కదా సార్? నాన్న బాగుంది. మీ వీడియో దినాన్ని చూస్తున్నా సార్ నేను. అవునా? అవును సార్. మదన్ కూర్చోండి నాన్న. నాన్న నాన్న రంగస్వామి చెప్పండి. మీరు విడత దినాన్ని చూస్తాను సార్. నాన్న నాన్న అవును సార్. మీరు ఇప్పుడు బాగా కొనుతున్నారు సార్. మాకు దాంట్లో కొన్ని కొన్ని లింకులు తెలిసిందే సార్. నాన్న ఇవన్నీ నువ్వు పేరు చెప్తున్నావు కాబట్టి మాకు అంత దాంట్లో అనుభవం వస్తుంది సార్. నాన్న మంచిగా పోతున్నారు సార్ మీరు. నాన్న అదే సార్. నాన్న చాలా సంతోషం నాన్న. మనం ఇంకా చాలా చేయాలి, ఎందుకంటే ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి నాశనం చేయడానికి పనిచేస్తూ ఉన్నాయి పాషాణ మతాలు. మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంట్లో వాళ్ళకు ఉంది కదా. మన ఇంట్లో వాళ్ళం నాన్న పాషాణం అనేది ఎడారి. రెండు అన్నదమ్ములే కదా నాన్న. అన్నదమ్ములు అయితే ఏమిటి, టూ అయితే ఏమిటి, రెండు కాదు సామి. అదే వాళ్ళు ఆవును కోసుకుంటుంటారు సామి, వీళ్ళు ఆవును కోసుకుంటుంటారు సామి. కాదు నాన్న, అన్నదమ్ములు వాళ్ళు. ఇంకా నువ్వు దానికి పెద్ద విషయం ఏమండి వాళ్ళ అన్నదమ్ములు పెద్ద విషయం ఉంది సార్. వాళ్ళు అన్నదమ్ములు ఆయన. అవును సార్. మీరు భలే తెలుగుతో మాట్లాడతారు సార్. వాళ్ళకి ఎవరికి ఏమే కానీ ఇంతవరకు వాళ్ళకి ఎదుబాటము కానీ ఏమి లేదు కదా సార్. మీరు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఒక విద్య ఉంది నాన్న. సమాధానం చెప్పలేదు కానీ బూతులు అయి బాగా మాట్లాడగలరు వాళ్ళ దగ్గర ఆ విద్య ఉంది. సమాధానం ఉండేది ఏమి లేదు సార్. నువ్వు మాట్లాడదానికి అసలుకి వాళ్ళకి ఇంటి కూడా ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా మాట్లాడతారు. నీకు అర్థం కాలేదానా? ఆ ఇంగ్లీష్ జ్ఞానం అది కోల్పోయినప్పుడే వాడు గొర్రె కాగలడు లేదా మరక్ కాగలడు. నువ్వు ఆలోచించు ఇప్పుడు. ఓ పిల్లోడు ఏదో కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాంట, మెసేజ్లు పెట్టాడు. ఏం నాయన అంటే నాకు భయంగా ఉందన్నాడు. ఏం భయం అన్న అంటే రోగం వచ్చి చచ్చిపోతానేమో అని భయంగా ఉందన్నాడు. ఆ భయంతో తాగుతున్నాడంట. ఇప్పుడు తాగితే రోగం రాకుండా దానికంటే ముందే చచ్చిపోతావు, త్వరగా చచ్చిపోని మళ్ళీ రిప్లై ఇచ్చా. ఇప్పుడు విషయం ఏమంటే అక్కడ ఇంగిత జ్ఞానం లేదు. ఎప్పుడో కెమికల్ ఫ్యాక్టరీ వలన రోగం వచ్చి చచ్చిపోతాను అనే భయంతో వీడు రోజు మందు కొట్టేసి గవర్నమెంట్ని పోషించేస్తే మరి ఇంగిత జ్ఞానం ఉన్నట్టు కాదు కదా. అలాగా ఎప్పుడో పరలోకం వస్తుందని చెప్పి నీ పూర్వీకులు, నీకు అర్థమవుతుందా, నీ పూర్వీకులు అందరూ ఎదవలు అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావంటే నీ పూర్వీకులు తెలివి తక్కువలా, నువ్వు ఒక్కడివి తెలివైనవాడువా. సో కాబట్టి మనిషిలో ఉన్న ఇంగితాన్ని చంపగలిగే కెపాసిటీ ఉన్నవే ఎడారి మతాలు. మనిషిని చెప్పు చెప్పు. సాములు కానీ ఎవరే కానీ ఇంటి వరకు వీళ్ళకి మాత్రం ఇట్లా బయటికి చెప్పలేస్తాను. నువ్వుగా మన దీన్ని హిందూ మతము ధర్మం మంచిది అదే అని చెప్తారే కానీ సమే వాళ్ళు వేరే వాళ్ళది ఇట్లుంటారు అంటే మీరు దాంట్లోకి పోద్దు అనేసి చెప్పడం అంటే మీరు ఒక్కరే సార్. ఇప్పుడు అలా ఎందుకు చెప్పరో చెప్పనా? ఇందాక నేను వీడియో పెట్టాను, టైటిల్ చెప్తాను నీకు నవ్వుతావు. ఇప్పుడు ఆ టైటిల్ ఏంటంటే వాళ్ళు మురికి మన వాళ్ళు పెరిగి. అదైందా? వాళ్ళు మురికి కానీ మన వాళ్ళు పిరికి. ఇట్లే ఉంటే వాళ్ళు చంపుతారు నరికి. మనం వెళ్ళాల్సి ఉంది ఉరికి ఉరికి. అరే ఎందుకు రాదా? వాడు చేసేది రుబాబు. నువ్వేమో గరీబు లెక్కుంటే వాడు నవాబు అవడా? జవాబు లేకుండా బతుకుతావు, సిగ్గు లేకుండా బతుకుతావు, అన్ని ఒకటని చెప్తావు. ఎంత ఎవడని చెప్తాడా? కాదు నేనేమంటాడు, వాడు కరెక్ట్ అంట, వాడే కరెక్ట్. వాడు ఏదో నమ్మాడు, దానికి ఫిక్స్ అయి ఉన్నాడు. నువ్వు నువ్వు నమ్మవు, నీకు ఫిక్స్ లేదు, నువ్వు ఏదో కబుర్లు చెప్తావు అన్ని ఒకటే.
అట్లానే నువ్వు అన్నట్లా ఇప్పుడు మా దేవస్థానంలో కూడా మా వాళ్ళు ఏం శుభ్రం లేస్తాను వాళ్ళకి అదే పనికి ఆదివారం ఆదివారం అదే పనికి కృషి పెట్టుకొని ఆదివారం కాదు ప్రతిరోజు ప్రతిరోజు పోతారు పోతారు ఇట్లే అట్లా అన్ని చెప్తారో వాళ్ళకి అదే మైండ్ లో ఫిక్స్ చేసుకుని వస్తారు సార్ మన దాంట్లో వదిలేస్తాను మన వాళ్ళకి ఏమి తెలుసు మన వాళ్ళు సార్ బాధ్యతని మర్చిపోయారు అవసరం బాధ్యత మర్చిపోయినారు గుళ్ళకి పోరు ఏమైనా కూడా తెలుసు సార్ మన వాళ్ళు కాదు నేను ఇవాళ ఎవరితో చెప్పాను గత 30 ఏళ్లలో తల్లిదండ్రులు బాగా పాడైపోయారు దానికి రుజువు చెప్పనా తేనెల తేటల మాటలతో మన దేశ నేను స్థానం చేయాలి ప్లీజ్ తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం ఆ పాటలో తేనెల తేటల మాటలతో ఇక్కడ ఈ తేనె లాంటి తెలుగుని ఏ అమ్మ పిలుస్తుంది ఏ అమ్మ పిలవమంటుంది ప్రతి అమ్మ 100కి 90 మంది తెలుగు అమ్మలు మమ్మీలే కదా డమ్మీలే కదా చెప్పు మమ్మీలు డమ్మీలే తప్ప బాగా చదువుకో అమ్మా పక్కింటి అబ్బాయికి 100కి 90 వచ్చినాయి నీకు 190 రావాలని చెప్పుద్ది అంతే బడికి వెళ్ళని చెప్పే అమ్మే కానీ గుడికి వెళ్ళానే అమ్మేది భౌతికేత నేర్పించే అమ్మేది బొట్టు పెట్టుకునే చెప్ప పెట్టుకో అని చెప్పే అమ్మేది చివరికి ఎట్లా తయారయ్యారంటే ఒకవేళ మగపిల్లోడు బొట్టు పెట్టుకున్నా మగపిల్లోడు భౌతికేత చదివినా మగపిల్లోడు గుడికి పోయినా ఏంట్రా అప్పుడే ఏంట్రా ఇలాగా వాడిని ఇంకా వెనక్కి లాగేది అదే సార్ అది బల్లార్ల బేకరీ సార్ అది సంతోషం బల్లార్ల బేకరీ ఉంది దాంట్లో పూజ చూస్తారు సార్ నాట ఎవరు ఎవరు కస్టమర్లు ఉంటారు నువ్వు పూజ చేసుకుంటే ఏమేమి పూజ చేస్తావు ఇట్లే చూస్తారు సార్ మన సార్ వాళ్ళు మన గాడిదలే మన గాడిదే సార్ వాళ్ళేమో మాట్లాడరు వాళ్ళు వీడు హిందూ అనే పక్కకు పోయారు సార్ వాళ్ళు కాదు కాదు ఇప్పుడు చూడు నీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను వెళ్తాను నేను స్నానం పోవాలి ఏమంటే వాడు ఎదుటి మతం వాడు చక్కగా టోపీ పెట్టుకుంటేనో లేకపోతే ప్రేయర్ చేస్తేనో మనోడు అబ్బా చూడు వాడికి ఎంత భక్తో అంటాడు వీడే 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 మన వాడు ఎవరైనా భక్తిగా ఉంటే ఏం రా అప్పుడే నీకు ముసలుడు అయిపోయావు నువ్వు నీకు అప్పుడే భౌతికైతే ఏంట్రా అని వెనక్కి లాగుతాడు మనోడే కాబట్టి హిందీలో నేను చాలా ఏళ్ళ నుంచి ఒక మాట చెప్తాను ఏంటంటే హిందుస్థాన్ కి శత్రు కిరస్థానినై పాకిస్తాన్ అయినాయి సిఫ్ హిందుస్థాన్ మీకు అర్థమైంది కదా దీని అర్థం కాబట్టి మనము బాగు చేసుకోవాల్సింది మన 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 చెట్టు కాయల్నే మన వాళ్ళు సక్రమం లేరు అందుకే నేను ఫైట్ చేసేది నానా ఏం పర్లేదు మనం ఇది కొంత టైం పడుతుంది 1000 బానిసత్వం ఒకరోజుతో పోదు నానా చాలా సంతోషం నానా హరే కృష్ణ నానా చెయ్యాలి హరే కృష్ణ నానా హరే కృష్ణ నానా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ